ఎలిజబెత్, వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. ఈరోజు మన వీడియో ఏంటంటే పేను బంక నివారణ చర్యలు అన్నమాట. అయితే మరి పేను బంక్ అనేది ఈ చిక్కుడు పాదుకి చాలా ఎక్కువ మనం చూస్తామండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, అదేవిధంగా పేను బంక కూడా ఎంత దారుణంగా ఉందో చూడండి. రీసెంట్గా జరిగినటువంటి మా గార్డెన్ మీట్లో ఎక్స్పర్ట్ మన అప్పారావు గారు చెప్పారు కదా, గంజి ద్రావణం స్ప్రే చేయడం వల్ల ఈ పేను బంకకి మంచి సొల్యూషన్ దొరుకుతుందని. సో ఈరోజు నేను ఆ గంజి ద్రావణాన్ని తయారు చేశానండి. మరి దాంట్లో ఏం కలిపానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది గంజి అండి, మనము అన్నం వండిన తర్వాత వార్చితే వస్తుంది కదా ఆ గంజి, దాన్ని ఇలా వడగట్టి తీసుకున్నాను. మనము చాలామంది లేడీస్కి తెలుస్తుంది చీరలకి ఎలా గంజి పెడతామో ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. దాంట్లో మనం ఏం చేయాలంటే చూడండి, ఎంత కొంచెం ఇది ఇంగువ కలుపుతున్నాను అన్నమాట. ఇలా ఇంగువ కలుపుకోవాలండి, ఇంగువ వేసి ఇప్పుడు దీన్ని మనం స్ప్రే చేయాలి. ఇప్పుడు దీని పరిస్థితి ఇలా ఉంది. మనం స్ప్రే చేసిన తర్వాత ఆ రిజల్ట్ కూడా ఎలా ఉందనేది మీకు తప్పకుండా చూపిస్తానండి. అయితే ఈ చిక్కుడు పాదు విషయంలో ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలండి. ఏంటంటే ఈ చిక్కుడు పాదు నేను లాస్ట్ సీజన్ కానీ వేసుకున్నాను, నాకు తెలియక చాలా లేట్గా, అంటే అప్పటికి కాయలు అయిపోయిన స్థితిలో ఈ చిక్కుడు పాదును పెట్టడం జరిగింది. ఇది మంచిగా ఎదిగిన తర్వాత అందరూ అన్నారు ఇప్పుడు ఇంకా కాయలు కాయదు తీసేయమన్నారు. అయితే నేను ఎవరి మాట వినను కొన్ని విషయాల్లో, ఎందుకంటే మనం కొన్ని ప్రయోగాలు చేయాలి. చెప్పారు కదా అని గుడ్డుగా నమ్మకూడదు, నేను చెప్పినా కూడా మీరు గుడ్డుగా నమ్మకూడదు, మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే ఈ చిక్కుడు పాదును మటుకు పాపం పచ్చగా ఉంది కదా, తీయడానికి ప్రాణం ఒప్పక కష్టపడి పెంచుకున్నది కదండి, అలా వదిలేశాను. వదిలేస్తే ఇంకా ఈ సీజన్లో మటుకు చాలామందికి కాయలు రాకుండానే నా చిక్కుడు పాదులు పైన టెర్రస్ మీద కూడా ఉంది, అవి కూడా కాయడం మొదలు పెట్టేసాయండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఈ చిక్కుడు సీడ్ని నాకు వచ్చేసి సత్యరాజ్ సార్ ఇచ్చారు. అనేకమైన వాట్సాప్ గ్రూపులకి నన్ను పరిచయం చేసింది కూడా సత్యరాజ్ గారే. థ్యాంక్ యూ సత్యరాజ్ సార్. ఇది చాలా రేర్ సీడ్, చూడండి ఎంత బాగుందో. అలాగే ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూడండి, ఇలా ఎల్లో స్పాట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నది కూడా నేను చెప్తాను. కొంత పాదికి ఎల్లో స్పాట్స్ వచ్చిన దగ్గర నేను స్ప్రే చేసింది కూడా మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత ఆ ఆకులు చక్కగా మారుతున్నాయండి, ఇంకో 2-3 సార్లు అది స్ప్రే చేయాలి నేను. చూడండి ఆకులకి ఈ ఆకులకి తేడా మీరు గమనించవచ్చు. సరేనండి, ఇప్పుడు మన గంజి ద్రావణాన్ని మనం స్ప్రే చేద్దామండి. ఇదిగోనండి, 1 లీటర్ బాటిల్కి నేను ఇక్కడ ఇలా మన సేఫ్టీ పిన్తో వచ్చేసి కన్నాలు పెట్టాను. అట్ ప్రజెంట్ నా దగ్గర స్ప్రేయర్ మంచిది లేదంటే మొన్న కింద పడి విరిగిపోయింది అన్నమాట. సో ఇప్పుడు అర్జెంటుగా చేయాలి కాబట్టి ఇలా స్ప్రే చేస్తున్నానండి. ఇలా మొత్తం స్ప్రే చేసేయండి, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల స్ప్రే చేసేయండి. మనం గంజి ద్రావణాన్ని స్ప్రే చేసాం కదండి, ఇంతలోగా ఈరోజు మన గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ని చూద్దాము రిజల్ట్ తెలుసుకునేలోగా. బ్యూటిఫుల్ మాస్ రోజ్, ఇదో కలర్ అయితే ఈరోజే పూసాయండి. మెక్సికన్ సన్ఫ్లవర్స్. ఈ కటింగ్ ఇచ్చినటువంటి హనుమంతరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కాస్మాస్ అండి, కోడి జుత్తు పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మా గులాబీ బాల, మన మందార మాల. అసలు ఈ నాటు గులాబీ గురించి ఎంత ట్రై చేశానండి, దేవుడి దేవల నాకు దొరికేసింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా పూస్తుందో, మంతులు ఇప్పుడు విచ్చుకుంటుంది. వాటర్ లిల్లీ, బాల్సమ్ ఫ్లవర్స్. ఇప్పుడు కాయగూరలు పండ్లు కూడా చూసేద్దాం. చూడండి మన ఎలీస్ గార్డెన్లో ఉన్న వంగ చెట్టు అండి, అసలు ఎంత చిన్న చెట్టు చూడండి, ఎంత బాగా కాయలు ఉన్నాయో మీరే చూడండి. ఎన్ని కాయలు కాసిందో అండి, చాలా బాగున్నాయి పిందెలు కాయలతో, అసలు చాలా అందంగా ఉంది చెట్టు. ఇదిగోండి, కోతులకు భయపడి కిందకి దిగేసిన మా జామకాయ చెట్టు, ఆల్రెడీ 4 కాయలు కోసేసుకున్నాము. ఇంకా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూసారా చిన్న చెట్టే కానీ ఎంత బాగా కాస్తుందో. ఇది 100 రూపీస్ టబ్లో పెట్టానండి, ఇలా స్టాండ్ మీద ఉంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
చాలా టేస్ట్ ఉంటాయండి, ఇవి చాలా బాగుంటాయి కాయలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గార్డెన్కే వండి తెచ్చినటువంటి ద్రాక్ష అండి. చూడండి పండడానికి రెడీ అయిపోతుంది. చూసారా కొన్ని కొన్ని పండాయి. లోపల దాక్కుని గుర్తు చూడండి. ఇంకా పైన చాలా ఉన్నాయి కానీ నేను అవి చూపించలేను. అంటే ఏమైనా స్టూల్ అన్నా ఏమైనా వేసుకుని నిచ్చినన్నా వేసుకోవాలి దానికి. ఈ బుజ్జికాయను కూడా మీకు చూపిస్తున్నాను, నన్ను చూపించలేదు మా మమ్మీ అనుకుంటుంది. సో అది కూడా చూపించేస్తున్నాను. బాగుందండి, బాగున్నాయా ద్రాక్షలు? ఈ గంజి ద్వారా ఉన్నాను మటుకు మార్నింగ్ టైంలోనే స్ప్రే చేయాలండి. మనకి ఎండ ఎక్కువ రాకుండా స్ప్రే చేసేస్తే ఆ ఎండకి ఏంటంటే అది ఇలాగా అట్టల కింద కట్టేసి స్టిఫ్గా అయిపోయి రాలిపోయేటప్పుడు దాంతోపాటు పేను బంక కూడా రాలిపోతుందండి. సో పేను బంక ఎగ్స్ కూడా చనిపోవాలంటే కనుక ఆ ద్రావణంలో కొద్దిగా మీరు 5 ml 1 లీటర్కి మంచి అదేమంటారు నీమ్ ఆయిల్ కలపండి, లేదా ఇంగువ కూడా కలపండి. ఏదో ఒకటే మాత్రమే అయితే ఇంగువ కలపండి లేదా నీమ్ ఆయిల్ కలపండి. ఈ రెండూ కూడా లేకపోతే పచ్చిమిరపకాయలు దంచేసి ఆ రసాన్ని కలపండి. అప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఈ పేను బంకకి. చూసారా పేను బంక అనేది ఆ గంజి ద్రావణానికి ఎలా అతుక్కుపోయిందో. అయితే ఇక్కడైతే మీకు కనపడుతుంది కానీ మొత్తం అతుక్కుపోయిందండి. అతుక్కుపోయి అవన్నీ చనిపోయాయి. మొత్తం ఎండిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది పౌడర్ పౌడర్ కింద రాలిపోతుంది. దాంతోపాటు ఈ పిండినల్లి సారీ ఈ పేను బంక అనేది కూడా పడిపోతుంది అన్నమాట అండి. అయితే మీకు మిల్లీ బగ్స్ అదే పిండి నల్లి పోవాలంటే మటుకు మీరు షాంపూ వాటర్ 5 ml 1 లీటర్ కలిపి స్ప్రే చేయండి, మొత్తం పోతాయండి. దీనికి కూడా అలా కూడా స్ప్రే చేయొచ్చు, మొత్తం అన్నీ జారిపోతాయి అన్నమాట. చూసారు కదా ఈ ఎల్లో మచ్చలు ఆకుల మీద పోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి 1 లీటర్ వాటర్లో కలిపి మనం స్ప్రే చేసినట్టయితేనండి ఇవి పోతాయి. ఇలా ఉన్నప్పుడు నేను స్ప్రే చేశాను, వాటి రిజల్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి చూడండి చాలా డిఫరెన్స్ వచ్చింది ఆకుల్లో. ఇంకా నేను ఒక 2-3 సార్లు అదైతే స్ప్రే చేయాలండి. చాలా బాగా మారాయండి ఆకులు. ఈ టిప్పును మనం పాటించాలి. అలాగే ఇక్కడ అయిపోయినటువంటి కొన్ని మన కణుపు చిక్కుడు ఉన్నాయండి, అవి కోద్దాం. చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద గెలేసింది, చూసారా ఎన్ని ఉన్నాయో చూడండి. ఇగో చూడండి ఎంత గింజలు భలే బాగుంటాయండి. ఇంకో ఇదంతా గంజి ద్రావణమే ఉంది వీటికి, దీన్ని జాగ్రత్తగా కడుక్కోవాలి. నేను కడుక్కోవాలి ఇవంతా. చూడండి ఈ కాయలన్నీ కూడా తెంపేసుకున్నామండి. ఇవి చాలా ఎక్కువ కాస్తాయండి నిజంగా. ఇలాంటి పాదు మటుకు మనకి తప్పకుండా ఉండాలి. దీంట్లో ఏంటంటే విచిత్రము, ఇవి చిన్న కాయలే ఉంటాయి కానీ గింజల మటుకు సాలిడ్ ఉంటాయండి. అసలు ఇది టమాటాతో కలిపి వండుకున్నా చాలా బాగుంటుంది, ఉత్తిగా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇన్ని కాయలు వచ్చాయండి. అయితే ఇవన్నీ కూడా చాలా స్టిక్కీ స్టిక్కీగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అన్నీ వీటికి అన్ని పేను బంక్ అనేది అంటుకుని పోయింది. చూడండి మీరు చూసారా బాగా కడుక్కొని వండుకోవాలి. ఎనీహో నా కూరకైతే సరిపోతాయండి. మరి ఎలా ఉందండి ఈ వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు.